పట్టణంలోని శ్రీ సత్య సాయిబాబా మందిరంలో వారం రోజులుగా నిర్వహించిన సమ్మర్ క్యాంపు ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఆటలు, ఆధ్యాత్మిక క్విజ్ పోటీలలో విజేతలైన వారికి బహుమతులు ప్రదానం చేశారు. పెద్దపల్లి పట్టణంలోని శ్రీ సత్య సాయిబాబా మందిరంలో ఈశ్వరమ్మ దేవి పురస్కరించుకుని గత వారం రోజుల నుండి సమ్మర్ క్యాంపు నిర్వహించి బాలబాలికలకు నిత్య ప్రార్థనా శ్లోకాలు, భగవద్గీత శ్లోకాలు, రామాయణం, హనుమాన్ చాలీస, భజనలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బాల వికాస్ పిల్లలకు వారి మాతృమూర్తులకు ఆటలు ఆడించి బహుమతులు అందజేశారు. రామాయణం క్విజ్లో గెలిచిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా బాల వికాస్ కోఆర్డినేటర్ బి జ్యోతి మాట్లాడుతూ, ఈశ్వరమ్మ దేవి పురస్కరించుకొని పెద్దపల్లి శ్రీ సత్య సాయిబాబా మందిరంలో గత వారం రోజులుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి బాలబాలికలకు వారి మాతృమూర్తులకు ఆటలు, ఆధ్యాత్మిక అంశాలపై క్విజ్ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేయడం జరిగిందన్నారు. తల్లులు తమ పిల్లలను చక్కగా చూసుకోవాలని, పిల్లలు పెద్దలను గౌరవించాలని అన్నారు. పిల్లలు చిన్నప్పటి నుండి క్రమశిక్షణతో ఉంటే మంచి పౌరులుగా తయారవుతారని తెలిపారు. మే 1 నుంచి ఈ రోజు వరకు అంటే 6 రోజులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అమ్మగారి జ్ఞాపకార్థంగా ఈ మే 6 ఈశ్వరమ్మ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. ప్రపంచవ్యాప్తంగా సత్యసాయి సంస్థల కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ వారం రోజు నుంచి పిల్లలకి ప్రార్థనా శ్లోకాలు, భగవద్గీత, రామాయణం, హనుమాన్ చాలీస, భజనలు, పాటలు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇవన్నీ నేర్పించాము. పిల్లలందరూ 50 మంది పిల్లలు ఇవన్నీ కార్యక్రమాలు నేర్చుకున్నారు. ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి మంచి క్రమశిక్షణ, మంచి మానవతలు నేర్చుకుంటారో వాళ్ళు మంచి పౌరులుగా రాణింపబడతారనేసి భారతదేశానికి మనం మంచి పౌరులను తయారు చేయడం కోసమే ఈ ఇలాంటి కార్యక్రమాలన్నీ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మేము కూడా వారం రోజుల నుంచి ఘనంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకున్నాము. అలాగే మా గురువులందరూ కూడా ఒక రామాయణం, ఒకరు భగవద్గీత శ్లోకాలు, ఒకరు భజనలు అలా ఈ కార్యక్రమంలో గురువులు మానస, భారతి, స్వప్న, నీరజ, జ్యోతి, సమితి కన్వీనర్ బొల్లం లక్ష్మీనారాయణ, జిల్లా సేవాదళ్ కోఆర్డినేటర్ వై హనుమంతరావు, తొడుపునూరి వెంకటేశం, కుమారస్వామి, భాష, ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ పురుషోత్తం తదితరులు.